నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలో గత వారం రోజులుగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. ప్రజాయుద్ధన ఒక గద్దర్ విగ్రహ ఏర్పాటు వివాదం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి విగ్రహం పెట్టొద్దు అని చెప్పి, ఈ స్థలంలో ఎలా పెడతారని చెప్పి హెచ్ఎండిఏ అధికారులు అడ్డుకోవడంతో ఒక వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి స్థానిక కౌన్సిలర్గా ఉన్న కొల్లూరు భరత్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఖచ్చితంగా భరత్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు చాలామంది హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భరత్కు మద్దతు తెలిపేందుకు ప్రజా నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాల నాయకులు వస్తూ ఉన్నారు. ఒకసారి మనతో పాటు అందుబాటులో గాదే ఎన్ఐ గారిని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పాష మ్యాదిగిరి సార్ కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా మారింది అయినప్పటికీ ఈ గడ్డు కాలం అవసరమా? పాష మ్యాదిగిరి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ అందుబాటులో ఉన్నారు. సార్ ముందుగా నమస్తే. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. ప్రభుత్వం తలుచుకుంటే, అధికారులు తలుచుకుంటే ఇది ఒక చిన్న విషయం. ఎందుకు గద్దర్ గారి విగ్రహ ఏర్పాటు ఇంత వివాదం అవుతుంది? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందే గద్దర్. ఆ సంగతి అధికారులకు తెలుసో లేదో, మరి వాళ్ళు ఏం చదువుకుంటారో తెలియదు. గాంధీ విగ్రహం పెడితే గాంధీ ఎవరంటే ఎట్లుంటుందో, ఈ గద్దర్ ఎట్లా అంటే అట్లా, గద్దర్ ఎవరు అంటే అట్లే ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు, అధికారులకు తెలియదు. తెలియదు అనడానికి కూడా లేదు, తెలియని నటిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ మాఫియా, మొత్తం రాజ్యం తెల్లాపూర్ అంతా ల్యాండ్ మాఫియాతో తెల్లబోయింది. ఇక్కడ జనము ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే విగ్రహం పెట్టనట్లేదు. విగ్రహం పెట్టడానికి వాళ్ళు రోడ్డుకు చాలా దూరంగా పెట్టినారు. పక్కన ఉంది రోడ్డు, ట్రాఫిక్ ఏమీ అడ్డం ఉండదు. పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి ఇక్కడ. అయినా సరే ఎందుకు అడ్డం పెడుతున్నారు? ఎందుకు గద్దర్ విగ్రహం పెట్టినారు? దొంగల విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల. ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహం పెడతామంటే అభ్యంతరం, గాంధీ విగ్రహం పెడతానంటే అభ్యంతరం. ఇది కావాలని పెడుతున్నారు. దీని వెనుక ల్యాండ్ మాఫియా ఉన్నది. ల్యాండ్ మాఫియా చెప్తే చేస్తున్నారు, మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. హెచ్ఎండిఏకి 23 నాడే లెటర్ ఇచ్చినా కూడా మాకు అసలు అందని లేదంటున్నారు. దాని మీద ఎండార్స్మెంట్ కూడా ఉంది, అందినట్టుగా కమిషనర్కి, హెచ్ఎండిఏకి అందినట్టు. ఇప్పుడు చెప్తున్నారు, నటిస్తున్నారు. ఇప్పుడు చివరికి మేమంతా పోయి నేను ఇన్నారెడ్డి గారు వెళ్ళి మంత్రులను కలిసినాం, హెచ్ఎండిఏ అధికారులను కలిసినాం, సీఎం కార్యాలయంలో అధికారులను కలిసినాం, చెప్పినాము. చెప్పిన తర్వాత అప్పుడు కదలిక మొదలైంది. మేము ఆలోచిస్తున్నాము, మేము ఇస్తాము, పర్మిషన్ ఇస్తాము. ఊరలెగితే పర్మిషన్ ఇచ్చారు. నిన్నదాకా పోలీసులను ఇక్కడ పెట్టారు, ఎవరు రానియలేదు. పోలీసులు కూడా చాలా టఫ్గా ఉన్నారు ఇక్కడ జనం పట్ల. ఇప్పుడు రాణించారు, కడుతున్నాం ఇక్కడ. కానీ మేము నమ్ముతలేము, ఎందుకంటే ఈరోజు ఆదివారం అయింది. వాళ్ళు ఓరల్గా చెప్తున్నారు, కానీ రిటర్న్గా అందాలి, రాతపూర్వకంగా ఉండాలి. అది కమిషనర్ సంతకం ఉండాలి, లేదా సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ గారి నంబర్ ఉండాలి, వాళ్ళ సంతకం ఉండాలి. దానకిషోర్ గారు చెప్తున్నారు మీరు చేసుకుంటేని. పోలీసులను విత్డ్రా చేసినారు, నిన్న ఆఫీసర్లు చెప్పినారు, కానీ ఇంకా ఎవరు రావట్లేదు. మేము నమ్ముతలేము, అది మా చేతికి ఆర్డర్ అందినాకనే నమ్ముతాం. అప్పటిదాకా ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది, ఎందుకంటే మళ్ళా మళ్ళా మోసపోతు తెచ్చుకోలేదు. ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం వచ్చి లిఖితపూర్వకంగా ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు విరమిస్తారు. గత ప్రభుత్వంలో ఎన్నో నిరంకుశ పోకడల మీద పోరాడారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికీ పోరాటాలు కొనసాగించాల్సిన పరిస్థితులు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో చూస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? పటాన్ చెరువే కాదు, అంతా ఇదే పరిస్థితి. వ్యక్తులు మారినంత మాత్రాన ప్రభుత్వ స్వభావం మారదు, రాజ్య స్వభావం అదే ఉంటుంది. అందుకనే తెలంగాణ రాకముందు పులి మాంసాహారి, తెలంగాణ వచ్చినాక శాకాహారి, అట్లేం లేదు. ప్రభుత్వం మారినాక అధికారులు మారుతారని ఏం లేదు, అధికారులు అదే స్వభావం ఉంటుంది. అధికారు గద్దరెవరో తెలియని అధికారులు ఉన్నారంటే ఎంత అజ్ఞానం. వాళ్ళు ఎట్లా పాస్ అయినారు, ఏ పరీక్షలు రాసినారు వాళ్ళు? తెలంగాణ ఉద్యమం గురించి పరీక్షలు కూడా ఉన్నాయి కదా, పుస్తకాలు కూడా ఉన్నాయి కదా, ఎట్లా పాస్ అయినారు వాళ్ళు? గద్దర్ అంటే తెలియదు. ఎందుకు గద్దరేమో ప్రపంచవ్యాప్తంగా పంజాబ్లో చెప్పుకుంటారు, పంజాబ్ కళాకారులను గాయకులను చూపించి గద్దర్ ఆఫ్ పంజాబ్ అని చెప్తున్నారు. ఇక్కడేమో వీళ్ళకి అర్థమే కాలేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని నమ్మము, మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినాకే నమ్ముతామని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈ ఆందోళన కొనసాగిస్తారు. అంటే నిన్న చర్చలకు వెళ్ళిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు, ఇది కొంత ప్రభుత్వ స్థలం అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా పెట్టడం కూడా సరికాదు కదా అనేది ఒక వర్షన్. ఇప్పుడు ఇది ప్రభుత్వ స్థలం కాదు, ఒరిజినల్గా ఇది దళితులకు ఇచ్చిన భూమి, అసైన్డ్ భూమి. దళితుల దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కున్నది. వీళ్ళు ఏమంటున్నారు, మా భూమి కదా ఇది, ఒరిజినల్గా మాది, ఎట్లా లాక్కున్నారు? ప్రభుత్వ భూమి ఎట్లయితుంది? మీరు లాక్కున్నారు, మాకు ఇచ్చిన భూమి. సంజీవయ్య ఒక్కడే 600,000 ఇచ్చారు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు లాక్కున్నాయి. దళితుల సమస్యలు అర్థం కావాలి కదా, తక్కిన వాళ్ళకి ఎందుకు అర్థమవుతాయి? అందుకనే ఈ భూమి వాళ్ళ భూమి, ప్రభుత్వ భూమి కాదు. మరి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లొచ్చినాయి? వాళ్ళకి ఎట్లు ఇచ్చినారు? రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇచ్చినారు కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఆఫీసర్లు వచ్చి పాక్కుంటారు, దిక్కుంటూ వచ్చి సమాధానం చెప్పాలి.
పొరులుకుంటూ దొరులుకుంటూ దండాలు పెట్టాలి. ఆఫీసర్ల మాట వినం, బుద్ధి లేదు ఆఫీసర్లకు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి, చెప్పినట్టు చేయాలి, ప్రజలు చూడాలి, అన్ని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని అజ్ఞానంతో మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపించాలి. మనతో పాటు విన్నారెడ్డి గారు అనుకున్నారు సార్, ఏంటి దౌర్భాగ్య పరిస్థితి, మనం మన ప్రజా యుద్ధన ఒక గద్దరు గురించి ఈరోజు ఇట్లా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి? ఇది చాలా బాధాకరమైంది, చాలా అవమానకరం కూడా. గద్దార్ గలం పేరుతోటి గద్దార్ సైనికులుగా గద్దార్ దళంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతానికి ఆయనకి ఎంతో అనిండాభావ సంబంధం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఈ స్మృతివనానికి సంబంధించి మొత్తంగా కూడా ఒకనాటి సిఎల్పి లీడర్ అయినటువంటి నేటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఇదే స్థలంలో వేలాది మంది సమక్షంలో, పోలీసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో, మా అందరి సమక్షంలో, నేను కూడా వేదిక మీద ఉన్నా, నేను ప్రత్యక్ష సాక్షిని, అక్కడ వారు హామీ ఇచ్చారు. మరి ఒకనాటి సిఎల్పి లీడరు ఇవాళ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి ఈ నిర్వాహకులు గద్దార్ గలం పేరుతోటి గద్దార్ సైనికులుగా దళంగా ఉన్నటువంటి వీలు పోయి మేము ఇట్లా 31వ తారీఖు నాడు జయంతి వేడుకలు ఉన్నాయని మేము బ్రహ్మాండంగా ఇక్కడ విగ్రహం పెట్టుకొని చేస్తాము, ఏదైతే మీరు హామీ ఇచ్చిండో 10 ఎకరాలు కేటాయించి స్మృతివనం ఏర్పాటు చేయడానికి అని అన్నారో, అది మేము 31వ తారీఖు నాడు మేము ఏర్పాటు చేస్తున్నామంటే వారు పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను మీది వేసుకొని నిర్వహిస్తా, మీరు గో హెడ్ అని జేబీరాజు గారికి, ఇక్కడ ఉన్న కంచెలయ్య గారికి, ఇంకా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఇతర పార్టీల నాయకులకి, వీళ్ళందరికీ వారు చెప్పడం జరిగింది 10 రోజుల క్రితం. మరి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్తే కూడా మరి అధికారులకు అది ఇన్ఫర్మేషన్ లేదా, కమ్యూనికేషన్ లేదా, పోలీసులు ఇక్కడికి ఎట్లొచ్చిండ్రు, హెచ్ఎండీఏ వాళ్ళు ఎట్లొచ్చిండ్రు, అసలు ఇది హెచ్ఎండీఏ స్థలమా ఇంకోరు స్థలమా అనేది అసలు చర్చ కాదు. ఇది అది అనవసరమైన చర్చ. ఇది ఇలా గత ప్రభుత్వం పోవడానికి, ప్రభుత్వం రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి గద్దరన్న విగ్రహం పెట్టడానికి ఇంత పెద్ద చర్చ అవసరమా? ఇంత అవసరమా అసలు? ఇది అవసరం లేనటువంటి వివాదం ఇది. కాబట్టి ఇప్పటికైనా మీలాంటి వాళ్ళు ఎవరైతే న్యూస్ టెలికాల్ చేస్తున్నారో, ఇక్కడున్న ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు ఉంటారు, ఇక్కడున్నటువంటి ఇంకా ఇతరత్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి తక్షణమే బట్టి విక్రమార్క గారు, ఇది మీ బాధ్యత, మీరు ఇక్కడ వేలాది మంది సమక్షంలో హామీ ఇచ్చిండ్రు స్మృతివనం ఏర్పాటు చేస్తా అన్నారు, 10 ఎకరాల స్థలములు ఏర్పాటు చేస్తా అని చెప్పిండ్రు, ఇది మీ బాధ్యత, ఇది మీ కర్తవ్యం, ఇది ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్నా అన్నట్టు ఈ కప్పగంతులు వేయడం సరియైంది కాదు. గద్దరన్నకే ఈ గతి పడితే ఇక మాలాంటి వాళ్ళకి ఏం పరిస్థితి? ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కావడానికి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడంటే ఎవరి దయాది, ఎవరి దాక్షిణ్యం అది? 2000 మంది తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగం ఉంది, లక్షలాది కోట్లాది మంది యొక్క త్యాగాలు ఉన్నాయి. మీరు కొట్లాడితే రాలే తెలంగాణ, మీ కాంగ్రెస్ పార్టీ, మీ టీఆర్ఎస్ కొట్లాడితే రాలే, ప్రజలు కొట్లాడిండ్రు. సకల జన సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణలో అటువంటి ఉద్యమానికి 1900 తెలంగాణ అనకముందే 1997లో అది ఎవ్వరు మాట్లాడకముందే భువనగిరి కేంద్రంగా మొట్టమొదటిసారి 6 పాటలు రాసి ఓ నా తెలంగాణగా అని పాడినటువంటి గద్దరన్నే ఇవాళ అందరికీ ప్రేరణ, అందరికీ ఒక దిక్సూచి, అందరికీ ఒక వేగుచుక్క. మరి ఆ వేగుచుక్క ఈ పరిస్థితిలో ఇవాళ వీళ్ళేదో వాళ్ళ సొంత డబ్బులతోటి విగ్రహం పెడతా అంటే దీనికి ఇన్ని అడ్డంకుల, ఇన్ని రకాల సమస్యల. అసలు ప్రభుత్వం చేయాలి ఈ పని. ఏమాత్రమైనా కానీ సోయున్న ప్రభుత్వం అయితే గత ప్రభుత్వానికి సోయలేదు, అందుకనే అది పొందబెట్టబడ్డది. ఈ ప్రభుత్వానికైనా సోయిందని అనిపించుకోవాలంటే ఇటువంటి మహనీయుల యొక్క, అసలు ఇక్కడ కాదు పెట్టేది, ట్యాంక్ బండి మీద వెగ్గట్ పెట్టాలి. ఇలాంటి విగ్రహాలు, మహనీయుల విగ్రహాలు, తెలంగాణ రాష్ట్ర సాధకుల విగ్రహాలు అక్కడ ట్యాంక్ బండి విగ్రహాల మధ్యలో ఎవరెవరియో పెట్టిండ్రు కదా, గద్దరన్న అర్హుడు కాదా, అర్హత లేదా? కాబట్టి ఇవాళ ఇక్కడ ఏదైతే వాళ్ళు మా గద్దరన్న మీద ప్రేమతోటి మేము చేస్తున్నామనే దానికి దళిత సంఘాలున్నాయి, బహుజన సంఘాలు ఉన్నాయి,
అనేక మంది కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, అన్ని పార్టీలు వీళ్ళు వాళ్ళని కాదు, ఇది పార్టీలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, పీడిత తాడిత ప్రజల యొక్క గలంగా ఉన్నటువంటి గద్దరన్న దళం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆటంకులు లేకుండా 31వ తారీఖు నాడు ఏదైతే ప్రభుత్వం తరపున వస్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు ఇక్కడ ఏదైతే ఈ చెరువులో గద్దరన్న స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన ఇచ్చారు, మీరు హామీ ఇచ్చారు, మీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గద్దరన్న స్మృతివనం నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి ఇక్కడికి వస్తున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు ఎవరైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడో కొల్లూరు భరత్ కూడా స్పష్టం చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ నిర్బంధ కాండ ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా 31వ తేదీన గద్దర్ విగ్రహ ఆవిష్కరణ జరగాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఒక స్మృతివనం కూడా నిర్మించి అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.